హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, మోటరోలా ఎడ్జ్ 30 ప్రో మొబైల్ ని ఇండియాలో అఫీషియల్ గా అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ మనకి గ్లోబల్ గా అయితే మోటరోలా ఎక్స్ 30 ప్రో కింద ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో గ్లోబల్ ప్రైసింగ్ వచ్చినప్పటికి యుఎస్ లో చూసుకున్నాం అనుకోండి $999 అయితే పెట్టారు. అంటే అప్రాక్సిమేట్ గా 75 నుంచి 76 వేల రూపాయలకి అయితే అక్కడ లాంచ్ చేయడం జరిగింది. బట్ ఇండియాలో మాత్రం మనకి ఇది 45 వేల రూపాయలకే తీసుకొచ్చారు అనమాట. అండ్ ఈ మొబైల్ లో కూడా మనకి ఎక్సలెంట్ స్పెక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పటిదాకా తీసుకొచ్చిన మోటరోలా స్మార్ట్ ఫోన్స్ లో ఇదే మనకి బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక దీంట్లో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ పిఓఎల్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇంక ఇది 10 బిట్ డిస్ప్లే అనమాట. అండ్ ఇంకా అలాగే ఇది మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇంక ఈ డిస్ప్లే అనేది మనకి హెచ్డిఆర్ 10+ కి సపోర్ట్ చేస్తుంది, DCI-P3 కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక ఇది మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంక దీంట్లో ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా బ్యాక్ కూడా మనకి గ్లాస్ తోనే వస్తుంది. బ్యాక్ వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తోటి అయితే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఫ్రంట్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చి ఉంటే చాలా బాగుండేది ప్రొటెక్షన్ అనేది. బట్ మనకి 3 అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది మనకి 4 నానోమీటర్ మీద లైన్ ప్రాసెసర్ అనమాట. ఇది మనకి 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అట్లాగే దీంట్లో మనకి 13 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేటప్పటికి మనకి సైడ్ పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఇన్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేది బట్ దాన్ని అయితే స్కిప్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో కెమెరా సెటప్ వచ్చేటప్పటికి దీంట్లో కెమెరా సెటప్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. రేర్ మనకి 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఈ 2 MP డెప్త్ సెన్సార్ తీసేసి మనకి టెలిఫోటో సెన్సార్ ఇచ్చుంటే ఎక్సలెంట్ కెమెరా సెటప్ అయ్యేది. బట్ దాన్ని అయితే స్కిప్ చేసి మనకి డెప్త్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ మనకి 60 MP కెమెరాతో వస్తుంది. సో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఫ్రంట్ 60 MP కెమెరాతో మనకి మొబైల్ అయితే తీసుకురావను. అండ్ ఇంకా రేర్ కెమెరాని యూస్ చేసి మీరు అప్ టు 8K వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 4K వచ్చినప్పటికి 30 and 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తో పాటు మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ కెమెరాకి. అండ్ ఫ్రంట్ కెమెరాకి వచ్చేటప్పటికి అప్ టు 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చినప్పటికి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో హార్డ్వేర్ చూసుకుంటే కనుక దీంట్లో ర్యామ్ వచ్చినప్పటికి LPDDR5 RAM అయితే యూస్ చేశారు. అండ్ స్టోరేజ్ వచ్చేటప్పటికి UFS 3.1 స్టోరేజ్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 4800 mAh బ్యాటరీ ఉంటుంది. 68 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా 15 W మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి వైఫై 6 తోటి వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2 తోటి రన్ అవుతుంది. అండ్ NFC కూడా ఉంటుంది. టైప్ సి పోర్ట్ తో వస్తుంది. అండ్ ఇంకా దీంట్లో మనకి USB వెర్షన్ అనేది 3.1 తోటి అయితే తీసుకురావడం జరిగింది. సో USB వెర్షన్ 3.1 ప్రొవైడ్ చేశారంటే మనకి ఎల్గాటో సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు గేమ్స్ ని కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో మనకి 3.5 mm జాక్ అయితే ఉండదు. సో 3.5 mm జాక్ ని అయితే రిమూవ్ చేశారనమాట. అడిషనల్ గా ఈ మొబైల్ అనేది మనకి IP52 రేటింగ్ తోటి అయితే వస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ కానీ స్పిల్స్ కానీ మొబైల్ అయితే తట్టుకుంటుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మోటరోలా నుంచి వచ్చే మొబైల్స్ మనకి మోటరోలా థింక్ షీల్డ్ సెక్యూరిటీ తో వస్తాయి. సో ఈ మొబైల్ కూడా మనకి థింక్ షీల్డ్ సెక్యూరిటీ తో వస్తుంది. అట్లాగే మనకి ఇది రెడీ ఫర్ కాస్ట్ అనే ఫీచర్ తో వస్తుంది. అంటే మీరు ఈజీగా అయితే లార్జ్ స్క్రీన్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మొబైల్ అనేది మనకి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. మోటరోలా చెప్తున్న దాని ప్రకారం Android 14 వరకు మనకి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో తెలిసిందే కదా మనకి మోటరోలా నుంచి వచ్చే మొబైల్స్ ఇయర్ స్టాక్ అండ్ యూ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా దీని వెయిట్ చూసుకుంటే కనుక మనకి 196 grams అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఈ మొబైల్ ని మనకి 2 colors లో అయితే లాంచ్ చేశారు. కాస్మిక్ బ్లూ అండ్ స్టార్ డస్ట్ వైట్ అనమాట. అండ్ ఇంక ఇది మనకి ఒకటే వేరియంట్ లో అయితే లాంచ్ చేశారు. 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్. దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి రెగ్యులర్ ప్రైసింగ్ 49,999 రూపాయలు అయితే పెట్టారు. లాంచ్ ఆఫర్స్ కింద మనకి SBI కార్డ్ మీద పర్చేస్ చేస్తే కనుక 5,000 rupees ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు ఈ మొబైల్ అనేది 44,999 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మనకి March 4 నుంచి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ కానుంది అనమాట. అండ్ ఈ ప్రైస్ కి మనం ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు అంటే కనుక డెఫినెట్ గా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. 45,000 రూపాయల బడ్జెట్ లో మనకి లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో మంచి కెమెరా సెటప్ తో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో మనకి ఫస్ట్ టైం మోటరోలా అయితే ఈ ప్రైస్ బ్రాకెట్ లో మొబైల్ లాంచ్ చేసింది. అండ్ ఇంకా ఏదైతే మనకి రీసెంట్ గా లాంచ్ చేసిన IQ 9 Pro మొబైల్ ఉందో అది మనకి ఆల్మోస్ట్ 65,000 రూపాయల వరకు ఉంది. సో లాంచ్ ఆఫర్స్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 56,000-57,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి 11,000 to 12,000 డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ బ్రాకెట్ లో వీల్ ప్రొవైడ్ చేస్తున్న స్పెక్స్ కి ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ వాల్యూ ఫర్ మనీ డివైస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీరు 50,000 రూపాయల బడ్జెట్ లో మంచి మొబైల్ కొందాం అనుకుంటే కనుక ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో దీంట్లో మీకు లేటెస్ట్ స్నాప్ డ్రాగన్
Snapdragon processor తో పాటు మంచి కెమెరా సెటప్ అండ్ ఫస్ట్ టైం మనకి 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో తీసుకురావడం వైర్లెస్ ఛార్జింగ్ తో మంచి హార్డ్‌వేర్ తో ఈ మొబైల్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇది Motorola Edge 30 Pro గురించి అయితే వీడియో అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ హావ్ ఏ గ్రేట్ డే